గారు సమావేశము, కేసీసీలో జరిగిన సమావేశం పార్లమెంట్ ఎన్నికలకి అందరూ సమాయత్తం కావాలని ప్రిపరేషన్స్ మొదలు పెట్టడానికి అలర్ట్ చేయడానికి సమావేశం పిలవడం జరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి, మరి ఎన్నికలకు సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది. ఏఐసిసి ఇప్పుడు ఒక వార్ రూమ్ నడిపిస్తూ అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మేము మానిటర్ చేస్తున్నాం. మీరు ఆర్గనైజేషన్ పని, క్యాంపెయిన్ పని, ఇతరత్ర ఓటింగ్ లిస్టు అప్డేట్ చేసుకోవడం, ఇవన్నిట్లో కోఆర్డినేటర్స్ అందరూ కీలక క్రియాశీలక నాయకత్వ పాత్ర పోషించాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్, ఆ పార్లమెంట్ సీటు గెలిపించే బాధ్యత కోఆర్డినేటర్ మీద ఉంటుందని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మల్లికార్జున్ ఖార్గే గారు, మా గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, ఇతర ఏఐసిసి నాయకులు ఈ యొక్క సమావేశాన్ని వాళ్ళు ఈ కోఆర్డినేటర్ అందరితో ఈ విషయాలు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. మీ సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేశారు సార్? అంటే ఎట్లా ముందుకు? నేనేం మాట్లాడలేదు సతీష్, నేనేం మాట్లాడలేదు. ఓకే, అది ఆ ప్రశ్న ఎవరు రేజ్ చేస్తే అది తర్వాత మాట్లాడదు చెప్పారు. సరే, అంటే ఇప్పుడు వచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల బలంగా ఉంది, మంచి స్థాయిలో సీట్లు గెలవాలని చెప్పి ఖార్గే గారు దిశానిర్దేశం డైరెక్ట్ చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదో ఇచ్చిందని చెప్తున్నారు. అవును, ఆ వార్ రూమ్ గురించి ఎట్లా నడుస్తుంది, ఎవరేం చేయాలి, పైన ఏం చేయాలి, కింద ఏం చేయాలి, పీసీసీ లెవెల్ ఏం చేయాలి, డీసీసీ ఏం చేయాలి, కోఆర్డినేటర్ ఏం చేయాలి, అవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. తెలంగాణలో నాకున్న గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఎలక్షన్స్ కి 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. మేము 4-5 సీట్లలో ఒకదే మిస్ అయినాం, కానీ అదే విధంగా ఈరోజు మీకు చెప్తున్నా తెలంగాణలో 13-14 సీట్లు గెలవబోతున్నాం. నల్గొండ పార్లమెంట్ సీటు 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం.